హాయ్, వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు. రోజుకో కొత్త ఆరోపణతో మీడియా ముందుకు వస్తోంది శమి భార్య. ఈ విషయంలో తీవ్రంగా కుంగిపోయిన శమి విషయం ఇంకా ముదిరిపోకుండానే పరిష్కారం కోసం కోర్టు బయట కలుద్దామని చెప్పాడు. అయితే విచారణ వేగవంతం కావడంతో పోలీసులు సైతం అప్రమత్తమై బీసీసీఐని సంప్రదించారు. ఇదిలా ఉండగా శమికి కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే ధోని అతనికి మద్దతుగా నిలిచాడు. తనకు తెలిసి శమి అలాంటి వాడు కాదని ధోని అభిప్రాయపడ్డాడు. ఇది శమి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, దీనిపై నేను వ్యాఖ్యానించకూడదు. అయితే నాకు తెలిసి శమి గొప్ప వ్యక్తి. శమి కెరీర్ ఎదుగుదలలో కెప్టెన్ గా ధోని కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. శమి దుబాయ్కి ఎందుకు వెళ్లాడు, శమిపై అతడి భార్య ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టిన నేపథ్యంలో కోల్కతా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తాను ఇంతకుముందు పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ అమ్మాయిని కలవడానికి శమి ఇటీవలే దుబాయ్ వెళ్లినట్లు అతని భార్య ఆరోపించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం శమి దుబాయ్ వెళ్లడంపై సమాచారం ఉందా, దానికి సంబంధించి వివరాలు చెప్పాలని కోరుతూ పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు. కారులో దాచిపెట్టిన శమి మొబైల్ ను పసిగట్టిన అతని భార్య ఆ సందేశాలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. కొద్ది గంటల్లోనే అవి వైరల్ కావడంతో ఫేస్బుక్ వాటిని తొలగించింది. కానీ ఆ విషయం అప్పటికే వెలుగులోకి రావడంతో శమి భార్య మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.